హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ అవుతున్నా టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్కి వచ్చినట్టయితే మెయిన్గా మనకు స్టూడెంట్స్ అయితే క్వశ్చన్స్ అయితే అడిగారనమాట వాటికి సంబంధించి వన్ బై వన్ మనం ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక ఫస్ట్ కామెంట్ గమనించినట్టయితే మెయిన్గా అంటే బ్రో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బెస్టా లేకపోతే ప్రైవేట్ కాలేజ్ బెస్టా అని మనకైతే అడుగుతున్నారనమాట దీనికి సంబంధించి ఏదైతే మీరు ఆల్రెడీ అయితే కౌన్సిలింగ్స్ అయితే అయిపోయినాయి కాబట్టి మీరు జాయిన్ అవ్వక ముందే ఆలోచించాల్సి ఉండే బట్ ఆ నన్ను యావరేజ్గా ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్టయితే మెయిన్గా ఉన్న నీడ్ని బట్టి మీరు కన్వీనియంట్గా కాలేజ్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు ఈ యొక్క ఫీజు అనేది ప్రాబ్లంగా ఉంది అనుకోండి మీరు గవర్నమెంట్ కాలేజ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయాలి ఎందుకంటే అక్కడ ఫైవ్ మాత్రమే ఉంటుంది ఫీజు ఇన్ కేస్ మీకు ఇంకా ఏంటంటే మీకు ఈ యొక్క ల్యాబ్స్ పరంగా బాగుండాలనుకోండి అప్పుడు కూడా మీరు గవర్నమెంట్ కాలేజ్ అనేది తెచ్చుకోవాలి ఇన్ కేస్ మాకు టీచింగ్ బాగుండాలి ఫర్దర్గా దానిపై కొంచెం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్ కాలేజ్తో కంపేర్ చేస్తే ఎక్కువ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే కంప్లీట్గా మీకు ఏది అవసరమో దాన్ని బట్టి మూవ్ అవ్వాలి బట్ ఒకవేళ ఈ కంపేర్ చేసుకున్నట్టయితే మెయిన్గా గవర్నమెంట్ కాలేజీ కొంచెం బెటర్ అని నా సైడ్ నుంచి ఒపీనియన్ మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్గా మీకు అనేది కొంచెం ఆ యొక్క తక్కువ ఫీజ్ అయితే ఉంటుంది దాంతోపాటు మీకు ఎడ్యుకేషన్ కొంచెం తక్కువగా ఉన్న ల్యాబ్స్ మంచిగా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏంటంటే మనకి గవర్నమెంట్ కాలేజ్ అయితేనే కొంచెం బెస్ట్ అని నా సైడ్ నుంచి అయితే ఒపీనియన్ ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ నెక్స్ట్ కామెంట్ అడుగుతున్నది ఏంటంటే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మెయిన్గా అడుగుతున్నది అంటే బ్రో ఇప్పుడు నేను చదువుతున్న కాలేజీలో హాస్టల్ బాగాలేదు అండ్ ఆ కాలేజీలోనే నాకు కన్వీనియర్ సీట్ అనేది వచ్చింది అంటే ఇప్పుడు మనకు ఆ యొక్క ఏదైతే హాస్టల్ ఉందో ఆ కాలేజీలో అది కాకోకుండా బయట ఉన్న హాస్టల్లో జాయిన్ అయితే మనకనేది వసతి దివైన అమౌంట్ అనేది వస్తుందా రాదా అని మనకైతే అడుగుతున్నారనమాట ఇంకా ఏంటంటే అంటే నేను అప్లై చేయాలా లేకుంటే కాలేజ్ వల్లే అప్లై చేస్తారా అని మనకైతే అడుగుతున్నారనమాట ఇక్కడ వసతి దీవెన అనేది అమౌంట్ ఏంటి అన్నది మీరు ఒకసారి కొంచెం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మెయిన్గా ఇప్పుడు మనకు స్కాలర్షిప్ అయితే పడుతూ ఉంటుంది కదా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే కాలేజీలో చదువుతున్నారో మీరు కాలేజీలో చదువుతున్నందుకు ఫీజ్ అయితే వస్తుంది అది కాకుండా మీరు ఆ కాలేజీలో సస్టైన్ అవ్వడానికి కొన్ని స్టేషనరీ నీడ్స్ కావచ్చు ఇంకా ఏమైనా కొన్ని నీడ్స్ అనేవి మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవ్రీ మంత్ అనేది స్కాలర్షిప్ షిప్ అనేది పడుతూ ఉంటుందన్నమాట ఆ యొక్క మంత్ అని బేసిస్ తీసేసి డైరెక్ట్ గా ఒకటే ఇయర్ అనేది వేస్తూ ఉన్నారు స్కాలర్షిప్ ఆ యొక్క ఒకటే ఇయర్ వేసేదాన్ని మనకు నేమ్స్ అనేవి చేంజ్ చేసి వసతి దీవెన్గా పెట్టారు అంటే కనీసం హాస్టల్ కన్నా యూజ్ అవుతుంది అంటే ఇట్లా హాస్టల్ నేమ్ పెట్టినప్పుడు కనీసం ఆ పర్పస్ అన్న యూస్ చేస్తారన్న ఉద్దేశంతో మనకు అలా పెట్టడం అనేది జరిగింది అంటే ఇక్కడ మీరు ఏదైతే వసతి దీవెన అంటున్నారో ఇది డెఫినెట్గా గా మనకు ఎవరైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరికి రావాలి వాళ్ళ హాస్టల్లో ఉన్నా హాస్టల్లో లేకపోయినా ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా మనం మెయిన్ పాయింట్ మాట్లాడుకున్నట్టయితే ఇది ఓన్లీ హాస్టల్స్కి ఇచ్చే ఫీజు అయితే కాదు మెయిన్గా ఇదేంటి మీకు వచ్చే స్కాలర్షిప్ జస్ట్ ఇప్పుడు నే నేమ్ చేంజ్ చేసి అది ఆధార్ బెనిఫిట్గా మారుస్తున్నారు కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారంటే డెఫినెట్గా మీకు వస్తుంది ఇది ఎవరు అప్లై చేస్తారంటే మెయిన్గా మీ హౌస్ దగ్గరలో ఉన్న వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మామూలుగా దీన్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది మెయిన్గా కాలేజ్ నుంచి అప్రూవల్ వెళ్తుంది అంతకుమించి ఏమైతే ఉండదు కాబట్టి డెఫినెట్గా మీరు బయట హాస్టల్లో ఉన్నా వస్తుంది హాస్టల్లో లేకపోయినా కూడా మీకు ఈ యొక్క వసతి దీవెన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి వసతి దీవెన అయితే అనరు మెయిన్గా అమ్మఒడి అనమాట అంతా ఈక్వల్గానే ఉంటుంది జస్ట్ ఏ దానికి కన్వీనియంట్గా దానికి నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఇది మీరు హాస్టల్లో ఉన్నా వస్తుంది హాస్టల్లో లేకపోయినా వస్తుంది ఇన్ కేస్ హాస్టల్లో ఉంటేనే వస్తుంది అని కనుక చెప్పారనుకోండి మీరు భయపడాల్సిన అవసరం లేదు సింపుల్గా మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక హాస్టల్కి వెళ్ళేసేయండి మాకు ఇంత అమౌంట్కి బిల్లు కావాలని చెప్పండి వాళ్ళు మని మినిమమ్ టెన్ పర్సెంట్ అయితే డిమాండ్ చేస్తారు ఆ టెన్సెంట్ పేమెంట్ వెళ్ళింది మీరు అమౌంట్ పే చేస్తే మీకు బిల్ ఇస్తారు మీరు మా హాస్టల్లో ఉన్నట్టు అని ఆ బిల్ ఇస్తే ఇంకా ఆటోమేటిక్గా వర్క్స్ అనేవి జరుగుతుంటాయి ఈ రీజన్ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా అందరూ ఎఫర్ట్ చేసేయగలిగే వాళ్ళే ఉండరు కదా అలాంటి వాళ్ళు కొంచెం లూప్ హోల్స్ ద్వారా మనీ అనేది గెయిన్ చేయొచ్చని ఒక చిన్న రిక్వెస్ అంటే ఒక చిన్న సజెషన్ అనమాట ఇలా అందరూ చేయండి అని కాదు మెయిన్గా అంటే చాలా పవ డీప్ మనకి పూర్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మేబీ ఈ లూప్ హోల్ అనేది కొంచెం యూజ్ అవుతుంది అని అంతే అంతకుమించి ఏం లేదు ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి అండి మెయిన్గా అడుగుతున్నాయంటే బ్రో అటెండె అటెండెన్స్ నవంబర్ నైన్త్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పారు మరి ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే అందులో ఒకవేళ సీట్ వస్తే వాళ్ళకి అటెండెన్స్ ప్రాబ్లం ఉంటుంది కదా అని మనకైతే అడుగుతున్నారనమాట అది ఫీజ్ నెంబర్మెంట్కి ఇబ్బంది అవుతుంది కదా అని కూడా మనకైతే అడుగుతున్నారు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మీరు అటెండెన్స్ క్యాలిక్యులేషన్ అనేది మహా అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది ఒక వన్ మంత్ డిఫరెన్స్ వస్తుందా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ డిఫరెన్స్ వస్తుందా ఇంత మాత్రాన మనకి ఏ తెగ పర్సెంటేజెస్ అనేవి ఏం పడిపోవన్నమాట కాబట్టి దాని గురించి టెన్షన్ అయితే అవసరం లేదు ఇంకా ఏంటంటే మీరు జాయిన్ అయిన డేట్ నుంచి మాక్సిమం కొన్ని కాలేజ్ అటెండెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి బట్ ఓవరాల్గా కంపేర్ చేసుకున్నట్టయితే ఏ స్టూడెంట్కి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు కంప్లీట్గా ఫస్ట్ ఇయర్లో ఇలాంటి అటెండెన్స్ ఇష్యూస్ ఇలాంటి పెద్దగా మనకు స్టూడెంట్కి అయితే ఉండవు మీరు ఎట్లా వెళ్ళినా ఎలా వెళ్ళకపోయినా మాక్సిమం అందరూ కూడా మనకు అటెండెన్స్ అనేది రీచ్ అయిపోతారు వాళ్ళు ఏదైతే మినిమం రీచ్ ఉందో అంతకు రీచ్ అయిపోతారు ఇన్ కేస్ అంతకు తక్కువగా ఉన్నట్టయితే మీకు ఒక త్రీ హండ్రెడో లేదంటే ఒక సెవెన్ హండ్రెడో కండొనేషన్ ఫీజ్ అనేది అడుగుతూ ఉంటారనమాట అంతకుమించి ఇంకా జరిగింది అయితే ఏమీ లేదు కాబట్టి అటెండెన్స్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసినా మనకి ప్రాబ్లం అయితే లేదు ఇన్ కేస్ మీరు థర్డ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయినప్పుడైనా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆటోమేటిక్గా కొన్ని కాలేజ్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ నుంచే వచ్చినట్టు కాలేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయన్నమాట అది ఇంటర్నల్గా కాలేజ్ ఇష్యూలో ఉంటుంది బట్ ఒకటి గ్యారెంటీ ఏంటంటే మీరు ఏ కౌన్సిలింగ్లో జాయిన్ అయినా మీకు అటెండెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది కేవలం ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే అది కూడా మనకు ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే ఆ తర్వాత నుంచి కొంచెం క్యాలిక్యులేటెడ్గా అయితే ఉంటుంది బట్ ఫస్ట్ ఇయర్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్లో ఒక వన్ మంత్ మిస్ అయినా కూడా మీకే తెగ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఏం తగ్గిపోదు మెయిన్గా మీరు థర్డ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయినా కూడా అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసినా కూడా మీకు అనయావరేజ్గా సిక్స్టీ ప్లేసే వస్తుంది అటెండెన్స్ కాబట్టి టెన్షన్ అయితే అవసరం లేదు ఫీజ్ రెంబర్మెంట్ కూడా వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్గా కామెంట్ గమనించాను ట్రై చేయండి అడుగుతున్నానంటే బ్రో ప్రజెంట్ నేను ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇంకా ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన ఆ సీట్ నేను కాలేజ్ వాళ్ళకి ఆ బిల్డింగ్ అమౌంట్ పే చేశాను అండ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను ఆ తర్వాత థర్డ్ కౌన్సిలింగ్లో ఇన్ కేస్ వేరే కాలేజీలో సీట్ వచ్చినట్లయితే నేను పే చేసిన అమౌంట్ దాంతోపాటు నేను ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి రిటర్న్ ఇస్తారా అని మనకైతే అడుగుతున్నారనమాట ఇక్కడ మనీ అనేది దాని గురించి సపరేట్ మాట్లాడదాం మెయిన్గా సర్టిఫికేట్స్ పరంగా చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మెయిన్గా ఆ కాలేజ్లో సీట్ లేదన్నప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ పెట్టుకొని ఏం చేయాలి లేరు కదా అంటే మీకు థర్డ్ కౌన్సిల్ లో సీట్ అలాట్ అయిందంటే ఆటోమేటిక్గా సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది మీకు అయితే ఇచ్చేస్తారు అక్కడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక మనీ విషయానికి వచ్చినట్టయితే ఇది మెయిన్గా మనకు బిల్డింగ్ ఫీజు అనేది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఫీజెస్గా వెళ్తుంది అన్నప్పుడు అంటే మనకు ఏదైతే అడ్మిషన్ ఫీజు ఉంటుంది చూడండి మీకు జాయినింగ్ రిపోర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ఎక్కడైతే ఫీజు చూపించి ఉంటారో ఆ ఫీజు అయితే మీకు ఆటోమేటిక్గా వేరే కాలేజ్ జాయిన్ అయినప్పుడు అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అలా కాకుండా కాలేజ్ ఇంటర్నల్ పరంగా కొన్ని అయితే ఉంటాయి లైబ్రీమ్ రీ ఫీస్ కావచ్చు ఆ యొక్క బిల్డింగ్ ఫీజు కూడా మాక్సిమం కాలేజ్ ఇంటర్నల్కే వస్తుందని నేనైతే అనుకుంటున్నా ఇన్ కేస్ ఆ కాలేజ్ ఇంటర్నల్కే బిల్డింగ్ ఫీజు కూడా వచ్చిందంటే అదైతే వెనక్కి అయితే రాదు ఇన్ కేస్ ఏదైనా డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళే ఫీజు ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఆటోమేటిక్గా ఇంకో కాలేజ్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ మీరు సపరేట్గా అంటే మీరు స్పెసిఫిక్గా కాలేజ్ డిజైన్ చేసిన అయితే ఫీజెస్ ఉన్నాయో అలాంటివి ఏమన్నా పే చేసినట్టు అవైతే మాక్సిమం అయితే రావన్నమాట అది మీరు ఒకసారి గమనించాలి మెయిన్గా మీరు పే చేసిన బిల్డింగ్ ఫీజు అనేది గవర్నమెంట్కి వెళ్తుందా లేదంటే కాలేజ్ వల్ల కోసమైనా అన్నది ఒకసారి అయితే కనుక్కోండి ఇన్ కేస్ కాలేజ్ వాళ్ళకే అన్ని వాళ్ళు చెప్పారంటే డెఫినెట్గా మీకు అమౌంట్ అనేది వెనక్కి అయితే రాదు అది ఒకసారి మైండ్లో అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనకు వాళ్ళ వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి